Recording in progress. Rishita, చాలా టైం అయిపోయింది. దానికన్నా ముందు పిల్లలు ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. పిల్లలు ఎవరు సెలీనా చైనా మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్య, కరోనా అంత తీసివేయండి ఏసయ్య, మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్య, అందరినీ కరోనా రాకుండా కాపాడండి ఏసయ్య, స్టార్టింగ్ ప్రేయరే కదమ్మా. పిల్లలు ప్రైజ్ లార్డ్ మీ పొజిషన్ కి వచ్చాయండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి, మరొక నూతన దినమున్నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన ఉదయకాలము నుండి సాయంత్రం వరకు నాయన ప్రతి విధమైన పనుల్లో, ప్రయత్నంలో, ప్రార్థనలు అన్నిటిలో ఎంతగానో నీ బలమైన హస్తమును తోడుగా ఉంచి తండ్రి సాయంకాల సమయంలో మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి ప్రభా ఈ యొక్క సండే స్కూల్లోనికి నాయన వచ్చుటకు మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు వందనాలు, స్తోత్రం నాయన. అనేకులు నాయన కూడి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ ప్రాబ్లం లేకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. నాయన యాక్షన్ సాంగ్స్ విషయంలో, మెమరీ వర్డ్స్, హోంవర్క్ చెక్కింగ్ అన్ని విషయాల్లో మీరు తోడైండండి. మా బిడ్డలు నేర్చుకుని చిన్న ఆ చిన్ని చిన్ని వాక్యాలు ఎప్పుడు కూడా మర్చిపోకోకుండా అవి నాయన ధ్యానము చేసుకుంటూ జ్ఞప్తిలోనికి తెచ్చుకుంటూ ప్రభా విడి సమయంలో కూడా నాయన వారి చదువుకునేటట్లు మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని వందనాలు నాయన. మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి, మీరు ఎక్కల చాటును భద్రపరచండి. ఇంకా నువ్వు చిన్న బిడ్డల విషయంలో అనేకమైన నూతన తలంపులు, ఆలోచనలు ఇచ్చి వాటన్నిటిని మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకురండి నాయన. మిన్నీ బెన్నెట్ వాళ్ళ ఎగ్జామ్స్ అన్నిటిలో మీరు తోడైనందుకు వందనాలు. ఇంకా 31వ తారీఖున నాయన ఉండబోయే వైఏ ఎగ్జామ్ లో కూడా తోడైండమని ప్రణతులు ప్రభా. ప్రజ్వల స్టడీస్ అంతట్లో మీరు తోడైండమని వందనాలు. ఈ దినము అక్కోళ్ళిద్దరు ద్వారా ఎంతో మహిమ కలిగిన నీ పనిని జరిగించుకున్నందుకు నీకు ప్రణతులు ప్రభా. నాయన ఈ యొక్క సండే స్కూల్ మా చిన్న బిడ్డలకి నాయన రాబో దినముల్లో, ఈ దినముల్లో కూడా గొప్ప దీవిని ఆశీర్వాదకరముగా, ఆధ్యాత్మికముగా, వృద్ధికరముగా మీరు జరిగించి మహిమను పొందుకొనమని సమస్తమును నీ పాదముల దగ్గర పెట్టుకొనుచు ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కల్పనక్క, పావని అక్క, నిమ్మక్క, బెన్నెట్ అన్న, ప్రజ్వల్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్. పిల్లలు మీ అందరికి ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదా? ఓకే ఓకే, పాట పాట అక్క రెడీగా ఉంది.
Yes. Okay. Pedvaru andariki pillalandaru kuda praise the Lord. Baagunnaru kada andaru same gane unnara? Yes. Okay. Action song chesindam ochandi position ki. Andaru kuda raavali position ki. Yes. Ready aa chedava? Yes. Get it down. ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం త్రువకు వెలుగది నిను నడిపే దీపమదే జీవము కలిగిన ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నామా? సండే స్కూల్ లో ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్నాం కదా. మరి బైబుల్ కూడా చదవడం కూడా మన జీవ మన జీవితంలో కూడా ఒక అలవాటుగా మనం సాగించాలి పిల్లలు. అవునా? మరి మీరు ఆ అలవాటును ఫాలో అవుతున్నారా? ప్రతిరోజు మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవునితో మాట్లాడుకుంటున్నారు. ఓకే, మరి బైబిల్ చదువుతున్నారా? దేవుని మాటల్ని కూడా వింటున్నారు. వెరీ గుడ్, సూపర్. ఇలానే మనం మన జీవితంలో కొనసాగించిన బోన్లన్ని బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఒకసారి బైబిల్ జీవ గ్రంథం అంటూ చక్కగా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ మరొకసారి చేద్దాం పిల్లలు. వచ్చే ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం త్రువకు వెలుగది నిన్ను నడిపే దీపమదే
ఎస్ ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుదాము, బోన్లని బ్లెస్సింగ్స్ పొందుకుంటూ ఇంకా ఇంకా ఎదుగుతాం పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ టు ప్రజ్వల్ అక్క. ఓకే పిల్లలు, మనం హోంవర్క్ చెక్ చేసుకుందాం తర్వాత హోమ్ అక్క. యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే ఎవరు ఫస్ట్ వచ్చారన్న క్లారిటీ లేదక్క. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ పాట పాడిన వాళ్ళే, క్రిస్టిల పర్సిస్, అలాగే మన పేరేంది శాన్వి, వీరిద్దరు పాట పాడలేదు అనుకుంటాను. అండ్ దే వారిద్దరే ఫస్ట్ వచ్చారు. సో వారిద్దరిలో ఎవరు ఓకే పాట పాడడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు పాడొచ్చు అక్క. ఓకే పిల్లలు, మీకు ఆప్షన్ ఇచ్చారు అన్న కదా, క్రిస్టిల పర్సిస్ కానీ శాన్వి కానీ. శాన్వి అక్క. శాన్వి. శాన్వి. ఓకే ఓకే, ఎవరు రెడీగా ఉన్నారు? One, two. Sanvi kitchen akka. Iskilla purchase ready ga le rakka. Sanvi. Sanvi talli. Ante mari aipen kada akka. Ida yinda. Aipen akka. Okay, sorry nanna. Okay, okay. Sanvi akkada kanipinchatledu. Yeah, off cheskunnanu akka. అయితే ఛాన్స్ లేనట్టే, రేపు చూద్దాం. శాన్వి మరి ఎందుకు ఒకవేళ రెడీగా లేదేమో అందుకని వీడియో ఆఫ్ చేసిందేమో. శాన్వి ఇప్పుడు నా విషయం అన్నా చెప్పమ్మా. శాన్వి నువ్వు అసలే మ్యూజిక్ క్లాస్కి వెళ్తావు, సూపర్ గా పాడతావు. ఓకే, మనం ఛాన్స్ ఇచ్చాము. అయితే అక్క ఏమైందంటే, పిల్లలు 400 స్టాంజర్స్ పాట పాడుతున్నప్పుడు లైన్ గా స్టాంజర్స్ ఏదైతే ఉందో అది పాడట్లేదు. స్టాంజర్ ఒకసారి పాడుతున్నారు, మళ్ళీ థర్డ్ స్టాంజర్ పాడుతున్నారు, మళ్ళీ ఫస్ట్ స్టాంజర్ పాడుతున్నారు. అలాగా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో లైన్ గా ప్రతిరోజు అంకుల్ పెడుతున్నవి మీరు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ చేసిన పాటనే పాడండి. తప్పించి ముందు గానీ వెనకలు మాత్రం తీసుకుని వచ్చి దాన్ని కలిపేసి పాడేయకండి. ఓకేనా? ఓకే పిల్లలు, కదా నిన్న అక్క చెప్పింది, ఏ రోజు అయితే పాస్టర్ అంకుల్ డిస్ప్లే ఇస్తున్నారో అదే మీరు పాడాలి. ఆ రోజు మేము కంపేర్ చేస్తాం, అదే పాడుతున్నారా వేరే పాడుతున్నారా అని కంపేర్ చేసినప్పుడు, అది కరెక్ట్ అయినప్పుడు, అంటే రెండు మ్యాచ్ అయినప్పుడు, డిస్ప్లే అయ్యింది మీరు పాడింది ఒకటే అయినప్పుడు, దానికి ఫుల్ మార్క్స్ గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? అంటే నేను చూశాను చరణాలు ముందెళ్తున్నాయి, డేస్ ఇంకా వెనక్కున్నాయి వీళ్ళకి ఇచ్చినవి. సో ఇప్పుడు ఒకటి రెండు చరణాలు ఒకవేళ మనం గడిచిపోయినా కూడా వదిలేయండి, రేపటి సంగతి చెప్తున్నాను. రేపు పాస్టర్ అంకుల్ ఏదైతే డిస్ప్లే చేస్తారో దాన్నే మీరు ప్రాక్టీస్ చేసి ఎవరు పాడాలనుకుంటారో వాళ్ళు రండి, అప్పటి నుంచి ఇంకా మనకు ఆర్డర్ అయిపోతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, అర్థమైందా అందరికి? మీ ఒక థమ్స్ అప్ చూపిస్తారా? Yes, very good పిల్లలు. ఆల్ రైట్ పిల్లలు, మరి మనం హోంవర్క్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సెలీనా, అరుణ వచ్చిందా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. Okay. Psalms 86:12. Very good, Nana Selina. Oh, super, Nana. Very good. Chala baachi, sir. Very good, very good. Indu Krishna Selina, abhi. Ent abhi? Manamu mind to bad thought cheyakud, good thought cheyal. మన మౌత్ తో అబద్ధాలు చెప్పడం చేయకూడదు, నిజం చెప్పాలి. మన హ్యాండ్స్ తో కూల్ పీపుల్ కి హెల్ప్ చేయాలి.
గుడ్ నాన్న వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు అది నేను నేర్చుకున్నాను అక్క వెరీ గుడ్ నాన్న గుడ్ థ్యాంక్ యూ అక్క ప్రేజ్ లార్డ్ అక్క నాన్న గాడ్ బ్లెస్ యు హాయ్ రొటన్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క నాన్న నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించను. కీర్తన 86:9-12. నా ప్రేరణ కన్న చాలా బాగా చేస్తాను అన్న తగ్గిపోయిందా మీకు పూర్తిగా ప్రైజ్ లార్డ్ అక్క అన్ని చేసుకున్నానా మమ్మీ డాడీ చేస్తున్నారు ఎవరి వర్స్ చెప్తావా మరి నువ్వు నేర్చుకోలేదా My love, my God, with all my heart, and I glorify my name forever. Psalm 20:86-20. ఓకే నాన్న ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు హాయ్ చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న నమరి వర్షం నా పూర్ణ ఉదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించును చెల్లించేదను ఈ నామమును
నిత్యము మహిమ పరచెదను. కీర్తనలు 86:12. వెరీ గుడ్ నాన్న, మొత్తం చెప్పేసాం అండి. వెరీ గుడ్. ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్ నాన్న. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. సరిగ్గా కూర్చోండి, ఫోన్ సరిగ్గా పెట్టండి. హోంవర్క్ అక్క, హోంవర్క్ అక్క, మెమరీ బుక్ అక్క. ఇది హోంవర్క్ అక్క, హోంవర్క్ అక్క, హోంవర్క్ అక్క. ఓకే, మీరే చేస్తారా? అవునక్క, అవునక్క. మేము రివర్స్ చెప్తామక్క, మేము రివర్స్ చెప్తామక్క. ఐ గివ్ థ్యాంక్స్ టు యు మై లార్డ్, మై లార్డ్, మై గాడ్, మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఆల్ చెప్పండి. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్ అన్న. స్తోత్రం, హల్లెలూయా. I will praise you, O Lord, my God, with all my heart, and I will glorify your name forever. Psalms I will pray you, Lord, my God, with all my heart. On Psalms 86:12. Very good. God bless you. Hi Sahana, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Very good. I give thanks to God, to you, my Lord, my God, with all my heart, and I will glorify your name forever. Psalms 86:12. God bless you. Yeah,
థ్యాంక్ యూ అక్క ఏంజోయల్ ప్రైజ్ లాడ్ అక్క వెరీ గుడ్ నన్నా I will praise you, O Lord my God, with all my heart, and I will glorify your name forevermore. Psalms 58:12. Thank you, Akka. Praise Lord. Praise Lord, Akka. Akka, Namo Josu. Akka, homework. Akka, homework. Akka, homework. Akka, homework. హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కీర్తనలు 8:6-12. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కీర్తనలు 8:6-12. ప్రైజ్ లార్డ్ అక్క. గుడ్ నానా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. ఛానల్ జర్నల్. యాక్టివిటీ అక్క. వెరీ గుడ్. యాక్టివిటీ అక్క. I give thanks to you, my God, with all my heart, and I will glorify your name forever. Psalms 86:12. Praise the Lord, Akka. Good, Nana. Praise the Lord. Bless you. Thank you. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Nana. Say it not something. Totram. చెప్తానక్క. నా పూర్ణ హృదయంతోను నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించదను. నీ మహిమను నిత్యము మహిమ పరిచేదను. కీర్తనలు 86:12. థ్యాంక్ యూ అక్క. ప్రస్తున్నాడక్క. మాట్లాడు హిమజ. చెప్తావా? చెప్తావా? మెమరీ వర్స్ చెప్తావా?
మెమరీ వర్స్ నేర్చుకున్నాం. వెరీ గుడ్. నాకు ఉన్న హృదయముతో నేను నీకు ప్రజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ నామమును నిత్యమైన పరిషదము కీర్తన గ్రంథము 86:12. వెరీ గుడ్ నన్న, గాడ్ బ్లెస్ యూ. రోజు అలాగే వర్క్ చేసుకుంటా. Praise the Lord. 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 Nana. Homework, Akka. Memory verse, Akka. I give thanks to you, O Lord my God, with all my heart, and glorify, and I will glorify thy name forever. Psalms 86 verse 12. Praise Psalms 86 verse 12. I give thanks to you, my Lord, my God, with all my heart, and I will glorify your name forever. Psalms 86 verse 12. Very good, Nana. Praise Lord, Akka. Praise the Lord. Memory verse, Akka. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమ పరచెదను. కీర్తనలు 86:12. ఐ గివ్ థాంక్స్ టు యు మై లార్డ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ ఫర్ ఎవర్. సామ్స్ 86:12. Praise the Lord. Praise the Lord, Nana. Record Godless. Praise the Lord, Akka. అక్క మెమరీ వాస్ చెప్తా అక్క. చెప్పండి. ఐ గివ్ థ్యాంక్స్ టు యూ my lord my god with all my heart and I will glorify your name forever. Praise lord akka. Thank you. Kamla akka, na voice vinipistundi? Vinipistundi sister. Vinipistundi amma. Okay, baane undi. Okay, praise the lord akka. Memory was baana akka. Memory was akka. మమ్మీ కూడా చేయించుకున్నారు అక్క. మమ్మీకి నెగిటివ్ వచ్చింది అక్క. నాకు లైట్ గా ఉందని చెప్పారు అక్క. ప్రేయర్ చేయండి అక్క. మెమరీ బస్ చెప్తాను. ఇప్పుడు చేసేయండి. పవని చేస్తావా? పిల్లలు మరి మీరు అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. మీ ఫ్రెండే కదా నిషిత, పాజిటివ్ లైట్ ఉందంట, అది కూడా తగ్గిపోవాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? పావని అక్క చేస్తున్నారు, మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఓకే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవైన తండ్రి ఏసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నాము, నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో మా చిన్నపిల్ల నిష్ఠాన్ని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి.
అయ్యా గత 3-4 దినాల నుంచి బిడ్డనైనా ఎంతో వీక్ గా బాధపడుచుండనైనా తండ్రి, ఇదిగో ప్రభా నిన్న దినం టెస్ట్ కి వెళ్ళినప్పుడు ప్రభా అయ్యా కిడ్స్ లేవన్ పంపించేశారంట ప్రభా, ఈ దినాన బిడ్డ వెళ్ళి టెస్ట్ చేయించుకుని లైట్ గా ఉందని ఆయన బిడ్డ ఇప్పుడే చెప్తున్నారైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, మీకు వందనాలు ఆయన. అయ్యా బిడ్డని నువ్వు కనికరించి కృప చూపించి తండ్రి మీకు వందనాలు. ఆ లైట్ గా ఉన్నది అన్న స్థితి కూడా నాయన బిడ్డలో ఏ బలహీనత దరిచేరకుండా సహాయం చేయి ప్రభా. ఒక కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ బట్టి ఇంకే అవయవాలకు కూడా ప్రభా అది వ్యాపించకుండా పరిశుద్ధాత్మగా మీరే సహాయం చేయి ప్రభా. సంపూర్ణ స్వస్థత అనిపించి మీ రక్తం బిడ్డపై ప్రోక్షించి ప్రభా నాయన, ఏ బలహీనత దరిచేరకుండా దేవా, ఏ దగ్గు కానీ ఏ జ్వరం ఏ జ్వరం ఏది కూడా బిడ్డ దరిచేరవద్దు నాయన తండ్రి. మీకే స్థుతులు స్తోత్రాలు. మా బిడ్డ చక్కగా ప్రతిదినము సండే స్కూల్ అటెండ్ అవ్వాలని ఆయన, ఏ బలహీనతను బట్టి రాకుండా ఉండకుండా నాయన సాధారణ నాయన ఏమన్నా చేయగలడేమో అని నాయన తండ్రి. అయ్యా మేము ముందుగానే నాయన మీ సన్నిధానికి వచ్చి మా బిడ్డ నిమిత్తం బ్రతిమాలకు వచ్చినాం నాయన. అయ్యా నీవే కనికరించి కృప చూపించమని తండ్రి వందనాలు నాయన. మీ కృపలో బిడ్డను బలపరచమని ఆరోగ్యం కాయస్తున్నమని అలాగే వాళ్ళ తల్లిగారికి మీరు ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబంలో ఇంక ఎవరికి కూడా నాయన ఆ వైరస్ కొంచెం కూడా వ్యాపించకుండా నాయన నీవే ఇప్పటికిప్పుడే నిర్వీర్యం చేయమని నాయన తండ్రి. అయ్యా సమస్తాన్ని పాదాలు చెంత పెట్టుకుని ముఖ్యంగా నిష్టాన్ని మీకు అప్పచెప్పుకుంటూ మీ కృపలో మీరు ఎక్కడ సార్ని బిడ్డలు బిడ్డను భద్రపరచమని మహోన్నతుడు శక్తిమంతుడు స్వస్థపచ యెహోవా నేనే అని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధమైన నామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ అమ్మ. ప్రైజ్ ద లార్డ్. ఓకే మరుణ. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ అమ్మ. ఇంకందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు నీ కొరకు అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. కీర్తనలు 86:12. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామము నిత్యము మహిమపరచదను. కీర్తనలు 86:12. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. అక్క మెమరీ అక్క. నా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము మహిమపరచదను. చాలా బాగుంది నాన్న. సూపర్. థ్యాంక్ యూ. నేను జస్ట్ చెప్తాను. I will give thanks to you, O Lord, my God, with all my heart, and I will glorify your name forever. Psalms 86:1. Thank you. Lord, God bless you. Thank you. Praise the Lord. అన్ని చూసుకున్నాను. అవ్వట్లేదా? ప్రైజ్ ద లార్డ్ అక్క. చూసుకున్నాను.
ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అక్క. మెమరీ వర్స్ చెప్తానక్క. కీర్తనలు 86:12. నేను నీ నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును ఎల్లప్పుడూ నీ నామము నిత్యము మహిమ పరచెదను. కీర్తనలు 86:12. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ. నా పూర్ణహృదయంతో నేను నీ కృతజ్ఞతలు చెల్లించదను. నీ నామం నిత్యం మహిమపరచదను. కీర్తన 86:12. అక్క మెమరీ వాస్ చెప్తామక్క. I will give thanks to you, my Lord, my God, with all my heart. I will glorify your name forever. I will give thanks to you with my Lord, my God, with all my heart. And I will glorify forever. Plans 86 12. Who's the chapter? You know, praise the Lord. God bless you. Praise the Lord, Nana. I will praise you with all my heart, O Lord my God. I will proclaim your greatness forever. Psalm 86, verse 12. Praise the Lord. Thank you. Thank you. Praise the Lord. Praise the Lord. I will praise your name, O Lord my God. I will with all my heart, I will glorify your name forever. Psalms 86, 12. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Akka, homework inka notes, Akka. మెమరీ వర్స్ అక్క. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించదను. నీ నామము నిత్యము మహిమ పరిచేదను. కీర్తనలు 86:12. God bless you. Super, God. Very good. God bless you. Praise the Lord.
అయిపోయింది అక్క నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ నామంలో నిత్యము మహిమ పరిచేదను కీర్తనలో 86:12 మెమరీ వర్డ్స్ క్రియేట్ పోయండి అక్క హోంవర్క్ అక్క మెమరీ వర్డ్స్ చెప్తాను అక్క కీర్తనలు 86:12 నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నా నీ నామమును నిత్యము మహిమపరిచేదను కీర్తనలు 86:12 అక్క నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను కీర్తనలు 86:12 థ్యాంక్ యూ నా పూర్ణ హృదయంతో చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను కీర్తనలు 7 Thank you, Akka. 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 Your hand rest, Chandi, please. Yeah, Dorai. And she. Unmute just go down. Praise the Lord, Akka. Praise the Lord. Very good, Nana. God bless you. Stotram. Very good, Nana. Riyanshi. Right. Hadassa. Praise the Lord, Anaya. Praise the Lord. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీ నామమును నిత్యము గణపరచదను కీర్తనలు 86:17 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చేయించడానికి చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు సో మీరు చేయలేదు అనుకుంటాను ఇట్స్ ఓకే నో ప్రాబ్లం సో నిమ్మక్క ఉన్నారా
ఓకే పిల్లలు, దానికన్నా ముందు కిడ్స్ టైం గురించి చెప్తాను. చెప్పు. ఓకే అక్క, కిడ్స్ టైం మనకి తెలుసు కదా పిల్లలు, ఎప్పుడు ఎప్పుడు చెప్పండి, మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎనర్జీ చాలా బాగుంది. ఎప్పుడు అనగానే గబ్బా గబ్బా చెప్పేస్తున్నారు. సూపర్ పిల్లలు, మరి రెడీ అవుతున్నారా మీరందరూ? మరి వాళ్ళది కదా కిడ్స్ టైం అంటే. పిల్లలు మరి ఫ్రెండ్స్ ని తీసుకొస్తారా మీరు? ఫ్రెండ్స్ ని ఎంతమంది తీసుకొస్తారు చూపించండి. ఓ, రూత్ అండ్ జాయ్ తీసుకొస్తుంది అంటే. ఇంకా ఓకే, ఆల్రెడీ పిలిచేసామక్క, ఫ్రెండ్స్ ని అంటారా? ఓకే, ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ ని చూడమని చెప్పండి. ఓకే ఓకే, మరి మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ పిల్లలు, మీరు మీ బర్త్డే ఫామ్ ఏదైతే ఉందో అది గబగబా ఫిల్ చేసేసి మాకు పంపించేసాను పిల్లలు. చాలా మంది ఫిల్ చేయలేదు, కొంతమందే ఫిల్ చేశారు. సో ఇవాళ రేపటి లోపల మీరు అందరు కూడా ఫిల్ చేసేస్తారా? చేస్తారా? ఫామ్ ఎక్కడ ఉందని భయపడకండి, అది మన సండే స్కూల్ గ్రూప్ లోనే ఉంది. ఓకేనా? కావాలంటే మీకోసం మళ్ళీ ఈవినింగ్ పెడతాం, ఎక్స్చేంజ్ చేస్తాము. అందరూ ఫిల్ చేయాలి పిల్లలు. ఓకే, గుడ్. ఓవర్ టు నిమ్మ. హాయ్ అక్క. హాయ్ అక్క, వాము మీరు ఎక్కడ ఉన్నారా? అక్క బాగున్నారా? బాగున్నాం బాగున్నాం, ప్రైస్ ది లార్డ్. వాయిస్ బాగుందా? క్లారిటీ ఉందా? వాయిస్ సరిపోయిందా? ఓకే పిల్లలు, ప్రైస్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చెప్పండి. బాగున్నా. ఓ yes అక్క, చెప్పండి. ఆర్ యు రెడీ? యాక్షన్ చేయండి పిల్లలు. ఓ yes, జీసస్. చెప్పండి పిల్లలు. అక్క నిమ్మక్క అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో నిమ్మక్క. పిల్లలు మన లెసన్ వినే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం, సరేనా? మీ ప్లేస్ లో మీ నీళ్ళు అందేం పిల్లలు. 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణమైన మీ యొక్క గణమైన నామములకు వందనములు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి కొంత వాక్యం నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములయ్యా. మాట్లాడుతుండగా మీ సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. మీరు వారందరితో కూడా మీరు మాట్లాడండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నన్ను నీ పాదము చెంప పెట్టుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హలో పిల్లలు, ఈ రోజు మనం ఒక లెసన్ నేర్చుకున్నాం. మీకు ఒక చిన్న మాట, ఎప్పుడైనా మీరు బోర్లతో ఆడుకున్నారా పిల్లలు? ఓకే పిల్లలు, మీరు బోర్లతో ఆడుకున్నారా? ఉన్నాయా మీ దగ్గర బోర్లు? ఉన్నాయా? ఇంకొక బోర్ కూడా ఉంది పిల్లల దగ్గర. ఓకే పిల్లలు, ఈ రోజు మనం ఈ బోర్లతో ఆడుకుందామా మరి? ఓకే, అయితే ఈ బోర్లతో అసలు ఏంటి, ఈ బోర్లు ఏంటి, సౌండ్ ఏంటో చూసేద్దామా? ఎందుకు ఈ బోర్లు వాడాల్సి వచ్చింది అసలు ఏంటో విందాం పిల్లలు. అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, యెరూషలేం లో యెరూషలేం పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ యూదా రాజైన యెహోషాపాతు, చెప్పండి పిల్లలు ఎవరు? యూదా రాజైన యెహోషాపాతు గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మీరు చాలాసార్లు వినేశారు, మరొకసారి విందాం. ఈయన ఎవరు, ఈయన పేరేంటి? యెహోషాపాతు. ఈయన ఎవరు? యూదా రాజు, యెరూషలేం. అయితే పిల్లలు, ఈ యెహోషాపాతు గారు అబ్బా ఎంత భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు అంటే, మీరు కూడా అలాగే ఉన్నారు కదా. ఏ సమస్య వచ్చినా గానీ మీరు ప్రార్థన చేస్తూనే ఉండే ఉంటారు కదా పిల్లలు. ఏ సమస్య వచ్చినా ఈ రాజుగారు కూడా, ఈ యూదా రాజైన యెహోషాపాతు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు పిల్లలు.
ప్రతి సమయంలో యుద్ధం అనేసరికి ముందు దేవా నీకు వందనములయ్య, మాకైతే శక్తి లేదు ప్రభువా, నీవే మాకు శక్తిని దయచేయండి యుద్ధంలో అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటూ యుద్ధాన్ని దిశ దిశగా నేర్పుతా ఉండేవారు పిల్లలు. ఆ గుణాలు ఎక్కడైపోతా ఉండేవాళ్ళు అప్ప చాలా చాలా ఉండేది. ఎందుకంటే సైన్యం అంతా కూడా మరి దేవునికి మొరపెట్టి వాళ్ళు పని ప్రారంభించేవాళ్ళు. అంటే పిల్లలు మనకు కూడా ఏదైనా సమస్య వస్తే ముందే ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మనం ఆ సమస్యలోకి వెళ్తే దేవుడు అక్కడ మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు. అంతేకాకుండా యెహోషాపాతు ఏం చెప్తారంటే, మీరు పది ఆజ్ఞలను పాటించాలి, దేవుని యందు భక్తులు కలిగి ఉండాలి, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మకస్తుడు, నమ్మకంగా ఉంటాడు కాబట్టి ఆయన ఇస్తానన్న ఈ రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి శత్రు రాజ్యాన్ని ఆయన తమ్మి కొడతాడు. అయితే మనం ఏం చేయాలి, మీరు విధేయత కలిగి ఉండాలి, చెప్పిన మాట వినాలి, అప్పుడే దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు అని ఈ యూదా రాజు అని యెహోషాపాతు గారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చెప్తూ ఉండేవాళ్ళు. అందరు కూడా అలానే ఉండేవాళ్ళు పిల్లలు. చాలా మంది అంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళు, అవన్నీ మానేసి ఇప్పుడు దేవుని అందు భక్తులు కలిగి వినయమతో ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని వాడి పట్ల అద్భుతాలు చేయడం మొదలుపెట్టేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ యూదా రాజ్యానికి అక్కడ ఏమైందంటే పిల్లలు, ఇక్కడ మరి దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఆఖరి వచనం 11వ వచనంలో ఏముందంటే, ధైర్యము వహించుడి మేలు చేయుటకి యెహోవా మీతో కూడా ఉండును. పిల్లలు ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నిషిత నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆ కలిగి ఉన్న బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, అలాగే చేయంగాక. ఆమెన్. మరి ఎవరికైనా ఎలాంటి బలహీనత ఉన్నా గానీ, ఏ సమస్య ఎలాంటిదైనా గానీ మనం దేవుని సన్నిధి మొరపెడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లలు. అయితే యెహోషాపాతు కొరకు కూడా వాళ్ళందరికీ చెప్తున్నాడు, ధైర్యం వహించుడి మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు అని 12వ దినవృత్తాంతంలో గ్రంథము మరి 19వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. ఇంకా 20వ అధ్యాయంలో కూడా ఏం రాయబడింది అని అంటే మనం ఇప్పుడు చూసేద్దామా. అయితే ఈ యొక్క యెహోషాపాతు గారు ఏం చేస్తున్నారంటే, వాని ఆయన మీదకి ఈ యెరూషలేము పట్టణానికి చూడండి, ఎవరంటే మోయాబీలు వస్తున్నారు యుద్ధానికి. ఇంకా కొంతమంది యుద్ధానికి అక్కడ సిద్ధపడ్డారు పిల్లలు, వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే, దేవా నీకు వందనాలు, మరి యుద్ధానికి మా మీదకి వస్తున్నారు, మేమేం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ యుద్ధంలో పోరాడాలని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు పిల్లలు. ఎక్కడ వీళ్ళందరూ కూడా యూదా రాజు యెహోషాపాతు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు. వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు పిల్లలు. మీరు కూడా అలా మోకరించి ప్రార్థన చేస్తారా? ప్రార్థనా సమయం, వాక్య సమయం వచ్చేసరికి పిల్లలు అందరూ మోకరించండి అనగా మోకరిస్తారా? లేదా ఎంతమంది మోకరిస్తున్నారు? కొంతమంది ఊరికి అక్కడే ఉండి ఇలా ఉంటున్నారా? కొంతమంది మోకరిస్తున్నారు కదా, అందరూ మోకరించట్లేదు కదా పిల్లలు. ఆ కల్పనకైతే ప్రార్థన కనుక ఆమె యొక్క పోలే మోకరించేస్తారు నిజంగా పిల్లలు. వాళ్ళిద్దరే చిన్నపిల్లలు, నాకు తెలిసి వీళ్ళందరిలోకి వెళ్ళా క్షమక ఉంది కదా. అయితే ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ ప్రజలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు పెద్ద సమస్య వచ్చింది, ఈ మోయాబీలు ఇంకా చాలా మంది మా మీదకి యుద్ధానికి వచ్చేస్తారు, ఈ యుద్ధంలో మేము ఎలాగ ఏం చేయాలి, మరి నిన్ను నమ్ముకొని ఉన్నాం, మీ మీద మేము ఆధారపడి ఉన్నాం, నువ్వు ధైర్యంగా ఉండండి అని చెప్పావు కదా, మేలు చేస్తానని చెప్పావు కదా, కీడు రాదన్నావు కదా, మరి ఇప్పుడు ఏంటి ప్రభా, వీళ్ళందరూ మా మీదకి వచ్చేస్తారు యుద్ధానికి, ఏం చేయాలి ప్రభా, మాకు అర్థం కావట్లేదు ప్రభా, సహాయం చేయండి అని చెప్పి వీళ్ళందరూ కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చూసారా మరి వీళ్ళలో నువ్వు కూడా ఉన్నావా, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా లేదా? అయితే ఈ యెహోషాపాతు తనతో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రార్థన చేయమని, విన్నవించమని, విజ్ఞాపన చేయమని చెప్పాడు. పిల్లలు చెప్పగానే ప్రార్థన చేస్తారు. మీకు కూడా అంత ప్రేయర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు ప్రార్థన చేయాలా? పడుకున్నగానే ప్రార్థన చేయాలా? లేవగానే ప్రార్థన చేయాలి? మీకు సమస్య చెప్పగానే మీరు వెంటనే ప్రార్థన చేయాలి? అలా చేసినప్పుడు అద్భుతాలు మనం చూస్తున్నాం కదా మన జీవితంలో పిల్లలు. ఇక్కడ కూడా అంటే ఏం అద్భుతం జరిగింది, అసలు ఏమైందో ఏంటో చూసేద్దామా. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లలు. ఓకే, అయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు పిల్లలు, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వాళ్ళందరూ కూడా సైనికులు. వాళ్ళ ముందు ఎవరు, వీళ్ళందరూ కూడా బోర్లు పట్టుకొని ఊరుతూ మరి అక్క యుద్ధాలకు ఏం చేయదు, మీరు స్తోత్రాలు చెల్లండి చెల్లించానంటే
దేవునికి మహిమ పరచడం అంతే అని చెప్తాడు. దేవుడు కూడా ఏం చెప్తాడు, మీరు ఊరుకుండడి అని చెప్తాడు అంతే. ఏమని అట్లా మీరు ఊరుకుండడి ఏమి చేద్దాం చెప్తాడు. ఏమని అంటే మాకు శక్తి చాలదు, మాకు ఏం చేయడానికి మాకు బలం లేదు ప్రభువా, నీవే మా దిక్కు అని అంటే దేవుడు ఒక దూత ద్వారా చెప్తున్నారు, మీరు భయపడకుడి తడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను అని ఒక ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నారు. అంతే వాళ్ళందరి కలిసి ఏం చేస్తారంటే ముందు సైన్యులు ఉన్నారు, ఆ తర్వాత దూతలు బోర్లు పట్టుకునే వాళ్ళను, ఆ సైన్యం అంతా కలిసి మరి యెహోవాకు పాడుతూ పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తూ ఆ యుద్ధంలోకి వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎంత అద్భుతం కదా. మనకి సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయడం చాలా కష్టంగా స్తుతులు ఇంకేం చెప్తాం కదా మనం, కానీ పిల్లలు మనం దేవుని స్తుతిస్తా ఉండాలి. ఈ కష్టకాలం వచ్చినానికి మీకు వందాలు ప్రభు, నిజమైన సుఖ సంతోషాలతో అన్ని తింటూ త్రాగుతూ నేను ఉంటే ఒకవేళ నేను స్తుతించే గుంపులో నేను ఉండనేమో ప్రభు నాకు, నాకు ఈ కష్టకాలం ఇస్తూ ఈ కష్టకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుండగా నా మొరని ఆలకించు ప్రభు. కష్టకాలంలో ఎవరైతే ఏదో సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారు కదా. మరి వీళ్ళు చేసిన ఈ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఉన్నారు పిల్లలు, ప్రభా నువ్వే మాకు ఎక్కువ అనుకుంటూ వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం నాకు ఏమని చెప్పాడు దేవుడు, మీరు మౌనంగా ఉండండి, యుద్ధము దేవుడే జరిగిస్తాడు అన్నాడు పిల్లలు. మరి యుద్ధము అన్నప్పుడు మనం అన్ని కూడా పట్టుకోవాలి కదా, డాలు పట్టుకోవాలి, కత్తి పట్టుకోవాలి, మరి ఇంకా ఇవన్నీ పట్టుకొని మనం ముందుకెళ్ళాలి కదా. అయితే మౌనం మనం అంటాడు ఏంటి, మరి ఎలా యుద్ధం చేస్తాం పిల్లలు, మనం అందరు చూసారు సైనికులు వెళ్ళిపోతారు, మన సైనికులు వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ఈ బోర్లు పట్టుకున్నారు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు పట్టుకున్నారు, ఇవన్నీ పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. యుద్ధం ఏమి చేయట్లేదు పిల్లలు, ఇది ఎక్కడ యుద్ధం అసలు. దావీదు కూడా గొల్యాతుతో ఎలా యుద్ధం చేశాడు, ఐదు రాళ్ళ నేర్కొన్నారు, ఒక్క రాయితో గిరగిరగిర తిప్పి జీవం గల దేవుని ఒక్కసారి అడిగాడు సహాయం చేయమని. కొట్టసరికి ఆయన చచ్చిపోతారు, ఆయన యుద్ధం చేశారా, కత్తులతో అట్లతో పడుచుకున్నారా పిల్లలు, లేదు. అక్కడ ఎవరు యుద్ధం జరిగించారు, దేవుడి హాలేలు చెప్పండి పెడదామా. మరి ఇక్కడ కూడా వీళ్ళు అలా కత్తులు అవేమి బాణాలు ఏమి పట్టుకోలేదు పిల్లలు, దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడు ఏమైందో చూద్దాం. చూడండి అప్పుడు ఏమైంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఊరుకుండి అని చెప్పాడు కదా, ఊరుకుండి మౌనంగా ఉండడి అని చెప్పాడు పిల్లలు. అయితే ఏమైందంటే వాళ్ళలో వాళ్ళే పడుచుకొని చచ్చిపోయారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలియట్లా, వాళ్ళలో వాళ్ళు వాళ్ళేసేసరికి ఏంటో సంవత్సరం చేయమని వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు పడుచుకొని వాళ్ళు చచ్చిపోయారు. తెల్లవారు వచ్చారు ఏరుశ్లేముకి, వీళ్ళందరూ కూడా ఈ సైన్యం అంతా దేవుని సైన్యం వచ్చేసారు, ఏంటి అనుకున్నారు. అయితే ఇలా పడుచుకొని చచ్చిపోయిన ఆ శత్రువుల దగ్గర నుంచి ఈ నగలు ఇంకా బంగారు వెండి ఇవన్నీ ఏరుకోవడానికి అంటే 3 రోజులు పట్టింది పిల్లలు. అంటే చూడండి ఎంత మంది చచ్చిపోయారో, వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉందో కదా, అవన్నీ వాళ్ళు ఏరుకుని 3 రోజులు పట్టింది. 4వ రోజు వాళ్ళందరు కలిసి ఎక్కడికి ఎలా చచ్చిపోయారు వీళ్ళందరూ కూడా పిల్లలు, ఎలా చచ్చిపోయారు, దేవుడు ఏం చెప్పాడు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పాడు. మనం కూడా ఏం చేయాలంటే ఒక్కసారి మన మీద ఎవరైనా కష్ట పెట్టుకుని ఏమైనా చేశారనుకో వాళ్ళ మీద ఎదురు తిరిగి ఏంటి నువ్వు అన్నావు అసలు నీ పని చెప్తారా, అది మనం అనుకున్నా దేవునికి అప్పు చెప్పాలన్నమాట. దేవునికి అప్పు చెప్తే దేవుడు గొప్ప కార్యాలు, ప్రతి అవమానానికి నేను నీకు కూదండను ఇస్తానన్నాడు. ఆ అవమానం వేరు దేవుడు మనకు గొప్ప మేలు దాచిపెట్టే దేవుడు కదా. అయితే శత్రు సైన్యం అంతా వాళ్ళ మీద వచ్చేసింది, కానీ దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి ఒక గొప్ప అయితే పిల్లలు ఏమేమి ఆ రోజు అంటే వాళ్ళందరూ కలిసి ఆ యుద్ధం చేశారు, దేవుడు అక్కడ యుద్ధం చేశాడు, వాళ్ళందరికీ గొప్ప విజయాన్ని ఇచ్చాడు పిల్లలు. చప్పట్లు కొడతాం పిల్లలు, యుద్ధం ఏమో దేవుడే గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు పిల్లలు, వాళ్ళందరూ పాటలు పాడతారు ఎక్కడ అంటే బెరాకాలో. ఇక్కడ చూడండి బెరాక అనగా కనిపిస్తున్నా పిల్లలు, బెరాక అంటే ఏంటి స్తుతి. బెరాకాలోయలో వాళ్ళందరూ కలిసి వెంటనే దేవుడు వాళ్ళ పట్ల చేసిన యుద్ధం విజయాన్ని బట్టి స్తుతులు చెల్లించారు పిల్లలు. 2 చేతులు పైకి హల్లెలూయా ఒకసారి అందరూ చెప్పండి, హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు వాళ్ళ పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు స్తుతిస్తా ఉన్నారు. 2 చేతులు పైకి స్తుతిస్తున్నారు, మనం కూడా 2 చేతులు పైకి దేవుడు స్తుతిస్తారు పిల్లలు. ఏదో మా పరిశుద్ధ ఆలయం తట్టు నా చేతులెత్తి నేను స్తుతించగలను అన్నది కదా వాక్యంలో. కాబట్టి మనం కూడా మన 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించ
స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. వీళ్ళందరూ కలిసి దేవుడు చేసిన మహోపకార్యాలను బట్టి, ఆ యుద్ధంలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి వాళ్ళందరూ కలిసి ఎంత వస్తారు పిల్లలు ఉన్నారు. ఈ పేరాకాలు, వీళ్ళ పేరాక అంటే పిల్లలు, వారు ఎవరు ఇక్కడ యుద్ధం చేస్తుంది ఎవరు, యెహోవా దేవుడే వాళ్ళకి వాళ్ళ పక్షాన్ని ఉండి వాళ్ళకి వాళ్ళతో యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు పిల్లలు. విజయం మనదే, చెప్పండి పిల్లలు, విజయం మనదే, విజయం మనదే. ఎలా వచ్చింది మనకి విజయం? దేవుడి మనకి ఆయన గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యెహోషాపాత్, యూదారాజైన యెహోషాపాత్కి ఇచ్చాడు పిల్లలు. ఇప్పుడు మన శత్రు సైన్యం పారిపోయింది, కదా, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరి దగ్గర నుంచి 3 దినాలు ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి బంగారు వెళ్ళి అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. 4వ రోజున అక్కడ నుంచి వాళ్ళందరూ ఇక్కడ బోర్లు ఊరుతూ సితారాలు వాయిస్తూ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ముందుకు దేవుని మందిరానికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని స్తుతించారు. మనం కూడా మా ఇంట్లో ఒక స్థుతి చెల్లించడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రార్థనా స్థలం ఉండాలి పిల్లలు. ఆ ప్రార్థన గది మనం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం మోకరించి ప్రార్థన చేయాలి. అంటే ఇలా ఎక్కడైనా ప్రార్థన చేయాలి, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మీరు పెట్టుకోండి. అది ప్రతిరోజు అక్కడే కూర్చొని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా వింటాడు. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు చేయాలి, సమస్య నుంచి విడుదల పొందినప్పుడు కూడా మీరు చేయాలి. ఒక 3 రోజులు సమస్య గురించి చేయండి, తర్వాత దేవునికి స్తుతి చెల్లించండి. వీళ్ళు కూడా దేవుడి ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి ఆ స్తుతులు చెప్తూ ముందుకి వెళ్ళారు. ఆ మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు పిల్లలు. అలాగే మనందరం కూడా సహాయం చేయండి. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారా పిల్లలు? అయితే మరి కంఠవాక్యం నేర్చుకున్నాం, తర్వాత గేమ్ కూడా ఆడుకున్నాం పిల్లలు. ఓకే, కంఠవాక్యం పైకి పెట్టారు. ఓకే, 22వ దినవృత్తాంతములు సెకండ్ క్రానికల్స్ 20:17 ఆఖరి లైన్ పిల్లలు. చాలా మంది మీకు కంఠవాక్యం చెప్పిన తర్వాత అందులో ఉన్న వచనం అంతా రాస్తున్నారు. అలా కాదు, ఇక్కడ మీకు అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఏ వచనం చెప్తున్నారో అది మాత్రమే మీరు రాయాలి. ఇందులో నేను ఆఖరి లైన్ మాత్రం పట్టుకున్నాను. యెహోవా మీతో కూడా ఉండును అనే వాక్యాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను పిల్లలు. ఓకే, కనిపిస్తుందా? Okay. But the Lord will be with you. But the Lord will be with you. Second Chronicles 20:17. కనిపిస్తుందా మీకు అందరికీ కూడా? పిల్లలు మీకు ఎలా వస్తే అలా చేయండి. ఇది కూడా నేను ఇట్లా కట్ చేశాను, పెద్ద చాప్ తీసుకున్నాను, దాన్ని కట్ చేశాను, వెనక్కి తీసేశాను. మీకు ఎలా వీలైతే ఒక కిరీటం లాగా అనమాట. వీళ్ళందరూ చూడండి, ఏం స్థుతిస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మనం మా గుంపులో ఉన్నావా? మన చిన్నగా చిన్న గేమ్ ఆడిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. ఓకే, నేను ప్రశ్నలు అడుగుతాను, మరి మీరు సమాధానం చెప్పాలి. ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయి, సరేనా? అక్క ఎవరు సిద్ధంగా ఉన్నారు? మొట్టమొదటి ప్రశ్న, యూదా రాజ్యానికి రాజుగా ఎవరున్నారు? ఎవరక్క ఫస్ట్? మరి వాళ్ళు నేను పాయింట్స్ ఇవ్వాలి కదా. అక్షయ, అజయ్ రాజీ వాళ్ళ పిల్లలు. ఓకే, వెరీ గుడ్. అయితే మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? మరి నేను తీసేస్తాను ఇందులో నుంచి. ఓకేనా? వావ్, 90,000. అక్క కనిపిస్తుందా? ఓకే ఓకే, కనిపిస్తుందా? కనిపించింది కనిపించింది. అంటే స్తుతి, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీకు కూడా నేను ఒప్పిస్తున్నాను. ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. 60,000. మరి మీకు కనిపించట్లేదు కదా, సిక్స్టీ థౌసండ్. ఓకే, ఇంకొక ప్రశ్న,
మరి వాళ్ళకి ముందుగా సమస్య వచ్చినప్పుడు ఆ రాజుగారు యహోషాపాతు రాజుగారు ఏం చేశారు? రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ మరి మీకు వచ్చిన పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే 30,000 ఫైనల్ గా ఇంకొక ప్రశ్న. మరి యహోషాపాతు రాజుగారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఒక గొప్ప వర్తానాన్ని వాళ్ళకి ఇచ్చారు, యుద్ధంలో వాళ్ళు గెలిచారు, గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన మొదటి పని ఏంటి? నిషిత చెప్తాలి. అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ లో ఉంటాను. నేను ఇది చెప్పండి పిల్లలు, మొదటి పని ఏంటి? అక్క అక్కడ ఉన్న బంగారం అంతా తీసుకున్నారు అక్క, తర్వాత ఎరుషలేంకి వెళ్ళారు అక్క, అక్కడికి వెళ్ళి జీజస్ కి ప్రేయర్ చేశారు అక్క. వెరీ గుడ్ నానా, మొట్టమొదటిగా వాళ్ళు దేవుని స్తుతించారు. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూసేద్దాం. 40,000 అయితే ఇప్పుడు నాకు ఒక సమస్య. ఎప్పుడైనా మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ముందుగా ప్రార్థన చేస్తారా? హ్యాపీ చేసింది, చేసావా హ్యాపీ? జ్యోతి నేను చేశాను అక్క. సమస్య అక్క, నాకు ఎగ్జామ్స్ ఉంది అక్క, కానీ నేను సండే స్కూల్ ఎగ్జామ్ ఉంది, కానీ నా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకున్నా. ఇంకా సండే స్కూల్ ఎగ్జామ్ చదువుకోవడం అంటే చదువుకొని అట్లా వదిలేసాను, అసలు చదువుకోలేదు నేను. అయితే పొద్దున్న సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పుడు సండే స్కూల్ బుక్ తీసి మెమరీ వర్సెస్ అన్ని రివైజ్ చేసేసుకొని అలా చదువుకొని వెళ్ళిపోయాను అక్క. కానీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి అక్క. అప్పుడు దేవుడు వాక్యం పొద్దున చదువుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు దుగ్గులు పడకు అని చెప్పాడు. ఎందుకంటే ప్రతి సండే స్కూల్లో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని అక్క, ఎందుకంటే అప్పుడు బాగా చదువుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వల్ల నేను లాస్ట్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ లాస్ట్ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఫస్ట్ ఉంచాడు అక్క. దేవుడు అద్భుతంగా మన పట్ల కార్యాలు చేసింది. సరిగ్గా మనం ఒకసారి మెమరీ వస్తుందామా? రెండవది వృత్తాంతంలో గ్రంథము 20:17 యెహోవా మీతో కూడా ఉండును, యెహోవా మీతో కూడా ఉండును. ఫర్ ద లార్డ్ విల్ బి విత్ యూ, ఫర్ ద లార్డ్ విల్ బి విత్ యూ. 2 Chronicles 20:17 ఎవరు చెప్తారు? యెహోవా మీతో కూడా ఉండును. రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 20:17 యెహోవా మీతో కూడా ఉండును. రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 20:17 యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతల గ్రంథం 20:17 రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 17. వెరీ గుడ్ పిల్లలు. అయితే నేను మీకు చెప్పాను కదా, ఇందులో నేను ఒక ఫింగర్ క్లోజ్ చేస్తాను, అది ఏంటో చెప్పండి. కనిపిస్తుందా మీకు? ఇందులో ఏముందో చెప్పండి పిల్లలు. ఉండను. వెరీ గుడ్ ఇక్కడ ఏముంది? మీతో కూడా. సరే ఫస్ట్ నుంచి మీతో కూడా
నీతో కూడా యెహోవా మీతో కూడా రెండవ దినవృత్తాంతములు 20:17. చక్కగా నేర్చారు కదా. మరి మరి యెహోషాపాతు ఎప్పుడు ఏం చేస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. మరి ఆయన విన్నవించుకున్నాడు, విజ్ఞాపం చేస్తాడు, విధేయత చూపించాడు కాబట్టి దేవునికి దేవుడు అద్భుత కార్యాలు అక్కడ చేస్తాడు. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు, మనం విధేయత చూపించాలి కదా, ప్రార్థన చేయాలా, స్తుతి చేయాలా. ఈ మూడు విషయాలు మనం చేస్తే దేవుడు మన బ్రతుకులో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దామా పిల్లలు. ఏమైనా ఒకటి చిన్న ప్రార్థన చిన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ఇంతవరకు ఎప్పుడు చేయను పిల్లలకి ఇవ్వండి అక్క ఒకసారి. చేసి చేస్తావమ్మా, చేసి చిన్న ప్రేయర్ చేస్తావా మరియాంచి, ఆమెన్ జర్మియా. ఓ ఓకే ఒక స్టేసీ చేస్తా. ఓకే వినిపించట్లేదు. ఏంటి అయిపోయిందా చేయి తల్లి, ఇంకా వాళ్ళకి ఇచ్చాక ఫోన్లే ఉండు ట్రై చేస్తా. ఇంకోసారి చేద్దా నువ్వు, ఓకేనా? ఇప్పుడు దాకా అస్సలు చేయని వాళ్ళు. సుహానా చేస్తావా? ఇద్దరు చిన్న చిన్న వాళ్ళు టైం ఉంది. హిమజ చేస్తున్నాడు అక్క, హిమజ చేస్తుంది. ఓ వెరీ గుడ్, అన్ని చేసుకున్నానా హిమజ? చేయి తల్లి. కరోనా రాకుండా అందరినీ దీవించి కాపాడండి అయ్యా. మరి మరి ఇప్పుడు మరి మేము క్లాస్ లో ఉన్న ఎవరికి రాకుండా వచ్చిన వాళ్ళకి కూడా తీసివేయండి అయ్యా. మరి అయ్యా 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 మరి కరోనాని ఎవరికి రాకుండా అందరినీ దీవించేసి అయ్యా. మరి అయ్యా మా సామ్లతోని మళ్ళీ ఇంకా వాళ్ళ టీచర్స్ ని అందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి అయ్యా మళ్ళీ అయ్యా మా మమ్మీ డాడీని అందరినీ అందరి పేరెంట్స్ ని అందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. నిష్ణాంలేడు వేకులు ప్రాణిష్ణాం తండ్రి హల్లెలూయా. వెరీ గుడ్ సారా, గాడ్ బ్లెస్ యూ. అయితే పిల్లలు స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరము అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మన అందరం కూడా వినిపిస్తుందా? వినిపిస్తుంది. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరము అని చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా స్తుతి చెల్లించాలి. చిన్న బిడ్డలు స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించినాయి ఉన్నాడు పిల్లలు. మరి మీరు మన ఎవరన్నా అధికారులు మన ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి మనం మంచి చైర్ వేస్తామా, మన ఇంట్లో ఉన్న చిన్న స్టూల్ అక్కడ వేస్తామా, స్టూల్ వేసి కూర్చోబెడదామా, కంఫర్ట్ గా ఉంటారా స్టూల్ వేసి కూర్చోబెడితే? అయ్యో వాళ్ళకి కొంచెం బ్యాక్ రెస్ట్ కూడా ఉంటే బాగుంటది కదా. అలాగని ఓకే బ్యాక్ రెస్ట్ ఉండి ఆ స్టూల్ లాంటిది అలా ఉంటే బాగుంటుందా? అది కూడా బాగోదు. వాళ్ళ చేతులు రెండు ఇలా పెట్టుకుంటే బాగుంటాయి కదా, ఒక చేతి ఇలా పెట్టి ఒక నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుందా? బాగోదు. రెండు చేతులు కూడా కుర్చీలో కూర్చొని ఇలా పెట్టుకొని ఇలా జాగ్రత్తే బాగుంటుంది. అక్కడ వాళ్ళ కాళ్ళు కూడా ఎలాడుతున్నాయి కదా, కాళ్ళు కూడా సపోర్ట్ ఇంకా బాగుంటుంది కదా. అధికారులకు వచ్చినప్పుడు మనం రెడ్ కార్పెట్ వేసి చక్కని సింహాసనం అక్కడ మన ఇంట్లో ఉన్న అన్నింటికంటే బెస్ట్ ఏదో అది అక్కడ వేసి కూర్చోబెట్టాం కదా పిల్లలు. మా దేవాది దేవుడు కూడా నువ్వు స్తుతి 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 అని చెప్తా ఉంటే ఆ చైర్ ఇలా 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 ఇలాగా అయిపోతారు పిల్లలు. అప్పుడు మళ్ళీ ఇట్లా అయిపోయింది, అక్కడ రెండు హ్యాండ్ రెస్ట్లు వస్తాయి, ఆ తర్వాత బ్యాక్ రెస్ట్ కూడా వస్తాయి, తర్వాత కాళ్ళు తెలిపి అప్పుడు ఇట్లా కూర్చొని నా అప్పుడు ఏమైనా బిడ్డ ఏం కావాలి నీకు అని దేవుడు నేను అడుగుతాను పిల్లలు.
అలా కూర్చొని ఇలా చేయను కూర్చున్నాడు నేను పుస్తకం చేసుకుని ప్రాధమ వెళ్ళిపోతాను బాబా అనేసి వెళ్ళిపోతాను అలా కడగరా చక్కగా నా పిల్లలు కుమార్తె నీకు ఏం కావాలి ఇప్పుడు నీకు ఓకే అవన్నీ నేను నీకు ఇస్తాను అని చెప్పి వేసే చెప్పాలి కాబట్టి ప్రతిరోజు మనం దేవునికి ముందుగా స్తుతులు చెల్లించాలి సరేనా పిల్లలు అలా చేద్దామా ప్రార్థన చేస్తామా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వడమైన మా ప్రభువా మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కానుమంతులమైన మా ప్రభువా మా తండ్రి నీకే వేలకులుగా వందనములయ్య స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం అద్వితీయుడా నీకు స్తోత్రం కృపాసత్య సంపూర్ణ నీకు స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనములు సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం సర్వ సృష్టి అంతటి నోటి మాటతో కలిగి చేసి మమ్మల్ని తన్ని చేతులతో నిర్మించి నీ జీవములు మాలో ఉంచిన వాడా నీకే వందనములు స్తుతులు స్తోత్రం నమ్మదైన తండ్రి నీకు స్తోత్రములు మహిమ ప్రభావములు కలిగిన వాడా శక్తి కలిగిన వాడా నీకు స్తోత్రములయ్య మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రం మా కొరకు దెబ్బలు భరించిన వాడా నీకు స్తోత్రం మా కొరకు గాయం పొందిన వాడా నీకు స్తోత్రం మా కొరకు రక్తమును కాచి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రం పునరుద్ధారుడా నీకు స్తోత్రములయ్య నీ సన్నిధిలో మేము మొరపెట్టుకున్న మా మధ్యకు దిగి వచ్చిన వాడా నీకు స్తోత్రం నిధులము తండ్రి యెహోషాపాతి గారు తండ్రి వారికి వచ్చిన సమస్యను బట్టి మందిరంలోనికి ఒక పరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్లి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినప్పుడు నువ్వు గొప్ప తండ్రి వారి భాగ్యాన్ని వారికి ఇచ్చేప్పుడు నువ్వు మాట్లాడవు కానీ నువ్వు మౌనంగా ఉండు యుద్ధం యెహోవాదే అని చెప్పవుతాను అవును ప్రభు యుద్ధం జరిగించేవాడు యెహోవా అని చెప్పవుతాను అందుని బట్టి నీకు స్తోత్రం నీవే వారి పక్షంలో యుద్ధం జరిగించవుతాను నీకు స్తోత్రంలో యుద్ధం ముగిసిన తర్వాత వారికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి వారి మీద వేలకూలంగా స్తుతిస్తూ అందరూ కలిసి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ తో సహా తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఊరిలో ఊరుకుంటూ ప్రభా నిన్ను మహిమపరిచారు ప్రభా అట్ట స్తుతించే గుంపులో వారందరిని ఉంచవుతాండి నన్ను కూడా ఉంచినందుకు నీకు స్తోత్రంలో నాకు ఇచ్చిన యొక్క తన యొక్క జీవితం అంతట్లో కూడా నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి ఈ దినం ఎంత మంది అయితే ఇక్కడ వాళ్ళందరిపై అభిషేకంలో ఉంచండి ప్రభు తండ్రి తన చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ నడిపిస్తున్నా అన్నను బట్టి నీకు వందనం అన్న కుటుంబాన్ని బట్టి జోష అన్న కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం ఉన్న టీచర్స్ అందరిని బట్టి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనం నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాకైతే ఏమి రాదు ప్రభు అయినప్పుడు తండ్రి సన్నిధిలో నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనములు చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదము చెట్టు పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములు అడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్. Shaman German spotted. In this manner, therefore, pray our Father in heaven, O Lord, be thy name kingdom. Daily bread, forever. Amen. చెప్పారు ఓకే పిల్లలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. బాయ్ పిల్లలు, సాక్ష్యం చెప్తానక్క. ఓకే, అందరికి ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మేము అన్ని సెట్ చేసుకుంటా ఉన్నాము. సడన్ గా నేను వెళ్ళి అక్కడ నిలబడదాం అనేసరికి ల్యాప్ కింద పడిపోయింది. అది ఇంకా పని చేయదు అనుకున్నాం, కానీ దేవుడు అద్భుతంగా మళ్ళీ అది పని చేయడానికి దేవుడు అంతగానో సహాయం చేశాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా అయిపోయింది, కొత్తది కనుక్కునే పరిస్థితి లేదు. ఇది పాత ల్యాపీ అనమాట. అయితే అనుకున్నాను, కానీ దేవుడు అద్భుతంగా
దాన్ని వాడుకున్నాడు దేవుని కృపను బట్టి. దేవుడు నాకు ఇచ్చిన చిన్న ప్రార్థనతో దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది గాక. ఇది కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుకున్నందుకు దేవునికి వందనాలు తెలుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. బై బై పిల్లలు. బై. Praise the Lord. Bye. Praise the Lord. Bye.